హలో ఎవ్రీవన్ దిస్ ఈర్షా వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు సో హై గైస్ ఈ రోజు వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో సో ఎందుకంటే చాలా మంది మన కమ్యూనిటీలో ఏ ఆర్బిట్రమ్ ఏ డ్రాప్ అనేది విన్ అయ్యారు అండ్ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఏ బిగ్ ఏ డ్రాప్ రాబోతుందని చాలా మంది అడిగారు సో ఈ రోజు వీడియోలో మనం జీకే సింక్ వల్ల టూ పాయింట్ జీరో ఎరా అనేది లాంచ్ అయింది సో జీకే ఈవీఎం టూ పాయింట్ జీరోలో లో దీంట్లో మనం సెవెన్ డిఫరెంట్ అనేది ట్రై చేద్దాం టెన్ ట్రాన్సాక్షన్స్ అనేది చేద్దాం అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఈ పర్టికులర్ యాక్టివిటీ చేయడం వల్ల మీకు ఫ్యూచర్ లో వాళ్ళ టోకన్ వస్తే దాంట్లో మీకు ఎయిడ్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది సో అన్ని డీటెయిల్స్ వీడియో ఉంటే వీడియో ఖచ్చితంగా ఎన్వర్ట్ చేయండి అంతకన్నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ వీడియో నచ్చినట్టు లైక్ బటన్ చేయండి కామెంట్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి సో ఈ వీడియో లైక్ డాట్స్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వెంటనే లైక్ బటన్ చేసేయండి సో లెట్ ద వీడియో గైస్ సో గైస్ ఫస్ట్ థింగ్ జీకే సింగ్ గురించి మీకు ఐడియాలు ఉంటే నా ఛానల్లో ఆల్రెడీ కప్ లో వీడియోస్ చేశాను జీకేసింగ్ వన్ పాయింట్ జీరో గురించి దానిలో జిగ్జాగ్ ఫైనాన్స్ లో కూడా ఎవరైతే యూజ్ చేశారో జిగ్జాగ్ ఎయి డ్రాప్ అనేది వచ్చింది సో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ వన్ పాయింట్ జీరోలో లో ట్రై చేసింటే మీకు మాక్సిమం ఎయి డ్రాప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇన్ కేస్ మీ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఆర్ వచ్చే ఎయి డ్రాప్ ఎలిజిబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే జీకే సింగ్ టూ పాయింట్ జీరో ఎరాలో లో కూడా మీరు కొన్ని ట్రాన్సాక్షన్ చేయాలి సో చాలా మంది క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కూడా జీకే సింగ్ ని ట్రై చేయొచ్చా లేదా ఎయిడ్రాప్ స్నాప్ షాట్ అయిపోయిందా లేదా అని బట్ నా ఉద్దేశంలో ఇంకా టైం అనేది చాలా ఉంది సో ఇప్పుడు కూడా మీరు జీకే సింగ్ ట్రై చేయొచ్చు ఎందుకంటే రీసెంట్లీ వాళ్ళ ఫౌండర్ తో ఇంటర్వ్యూ చేసినప్పుడు ద బ్లాక్ కి వాళ్ళ ఫౌండర్ వచ్చేసి క్లియర్ గా మెన్షన్ చేశారు ద టోకన్ విల్ బి రిక్వైర్డ్ వన్స్ వీ వాంట్ టు డీసెంట్లైజ్ ద సీక్వెన్సర్ సో సీక్వెన్సర్ ని డీసెంట్రలైజ్ చేసేటప్పుడు మాత్రమే ఇది కావాలన్నారు బట్ వాళ్ళ ట్విట్టర్ పోస్ట్ లో చూస్తే ఇక్కడ చూడవచ్చు హీఈ్ ఎస్టిమేటింగ్ దట్ సీక్వెన్సర్ విల్ బి డీసెంట్రలైజ్ ఇన్ అనదర్ ఏ ఇయర్ టైం సో అంటే ఇంకొక వన్ ఇయర్ తర్వాత ఇది సీక్వెన్సర్ అనేది డీసెంటలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది సేమ్ లైక్ ఆర్బిట్రమ్ సో ఇది ఒక వన్ ఇయర్ తర్వాత ఎయిర్ డ్రాప్ రావచ్చు మేబీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లో రావచ్చు ఎగ్జాక్ట్లీ ఎట్ ద నెక్స్ట్ బుల్ రన్ ఫేజ్ సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ఇప్పుడు యాక్టివ్ గా ఇందులో పార్టిసిపేట్ చేయండి సో ఖచ్చితంగా నాకు తెలిసి మీకు టోకెన్ అనేది ఇంకా స్నాప్ షాట్ తీసి ఉండరు సో మీకు ఖచ్చితంగా ఇందులో కూడా ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఇట్ విల్ బి హ్యూజ్ ఎయిర్ డ్రాప్ అండ్ ఇది కూడా అన్ని మేజర్ ఎక్స్చేంజెస్ లైక్ బై నాన్స్ కాయిన్ బైస్ ఏవైతే ఎక్స్చేంజెస్ ఉన్నాయో అన్నింటిలో సేమ్ డే లిస్టింగ్ టైంలోనే లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి జస్ట్ లైక్ ఆర్బిట్రమ్ అండ్ వీళ్ళ గురించి తెలుగుండే వీళ్ళు ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ కన్నా ఎక్కువ ఫండింగ్ నేను చేశారు సో దిస్ ఇస్ లాట్ మోర్ దెన్ ఆర్బిట్రమ్ సో లెట్స్ బిగిన్ సో ఫస్ట్ థింగ్ మనం ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేద్దాం సో మీ దగ్గర మెటమాస్క్ ఉండాలి అండ్ మెటమాస్క్ ఇథీరియం నెట్వర్క్ లో సమ్ అమౌంట్ ఆఫ్ ఇథీరియం ఉండాలి సో నేనీ ఎగ్జాంపుల్ లో అరౌండ్ వన్ వన్ పాయింట్ టూ ఇథిరియం ట్రై చేసి చూపిస్తున్నాడు మీరు ఈవెన్ పాయింట్ వన్ ఇథిరియం పాయింట్ టూ ఇథిరియం తో కూడా సేమ్ ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు టోటల్ యాక్టివిటీకి మీకు గ్యాస్ ఫీజ్ అరౌండ్ టెన్ డాలర్స్ వరకు స్పెండ్ చేయాల్సి ఉంటుంది సో లెట్స్ బిగిన్ సో ఫస్ట్ థింగ్ బ్రిడ్జ్ డాట్ జీకే సింగ్ ఐకి వెళ్లేసి మెటమాస్ ని కనెక్ట్ చేయండి సో వన్స్ ఇక్కడ కనెక్ట్ చేయనే డిపాజిట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు ని ఇథీరియం మెయిన్ నెట్ నుంచి జీకే సింగ్ ఎరా మెయిన్ నెట్ కి బ్రిడ్జ్ చేయాలి సో నేను వన్ ఇరియం ఇందులో నుంచి బ్రిడ్జ్ చేస్తున్నారు మీరు ఎంతనే చేయొచ్చు పాయింట్ వన్ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ మీకు ఎంత వీలైతే అంత చేయొచ్చు సో జస్ట్ డిపాజిట్ బటన్ కొట్టేసి మెటమాస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయండి వన్స్ ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయగానే చూడొచ్చు నా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయింది గ్యాస్ టీస్ అరౌండ్ నాకు త్రీ ఆర్ ఫోర్ డాలర్స్ పడింది సారీ సెవెన్ డాలర్స్ పడింది ఈ ట్రాన్సాక్షన్ కి నేను హై వాల్యూమ్ నోట్ చేశాను సో ఇప్పుడు మీరు ట్రై చేస్తే మీకు అరౌండ్ టూ టు త్రీ డాలర్స్ కన్నా తక్కువే పడుతుంది దెన్ వన్స్ ఇది కంప్లీట్ అయ్యాక ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ కొట్టేసేయండి సో అది బ్రిడ్జ్ అవ్వడానికి అరౌండ్ మీకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు కొంచెం ఫాస్ట్ ఉంది నేను చేసినప్పుడు కొంచెం స్లోగా ఉండే ఎర్లీ టైంలో చేశాను నేను సో ఇక్కడ మీరు విత్డ్రా ట్యాబ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది నాకు జీకే సింగ్ జీకే సింగ్ సైడ్ లో సో నేను ఇప్పుడు విత్డ్రా సైడ్ వచ్చి చూడొచ్చు నాకు వన్ ఇతిరం అనేది జీకే ఎరా మెయిన్ నెట్ లోకి వచ్చేసింది సో ఇప్పుడు దాన్ని మనం నెట్వర్క్ లోకి యాడ్ చేసుకోవడానికి జీకే సింగ్ ఎరా ని మనం మెటమాస్లో లో యాడ్ చేసుకోవడానికి ఇక్కడ విత్డ్రా బటన్ క్లిక్ చేయండి వన్స్ ఈ బటన్ క్లిక్ చేయగానే మెటమాస్ పాపప్ వస్తుంది సో మెటామాస్ పాపప్ లో చూడొచ్చు అలా దిస్ సైట్ టు యాడ్ ఎ నెట్వర్క్ సో ఇక్కడ మనం జీకే సింగ్ ఎరా మెయిన్ నెట్ ని యాడ్ చేస్తున్నాం మెటామాస్ లోకి ఇక్కడ అప్రూవ్ అనే బటన్ ఉంది కదా అప్రూవ్ బటన్ కొట్టేసేయండి అండ్ దాని తర్వాత స్విచ్ టు జీకే సింగ్ ఎరా మెయిన్ నెట్ కొట్టగానే మీరు వ్యాలెట్ లోకి ఇక్కడ పాప బస్ ఉంది దీన్ని రిజెక్ట్ చేయండి ట్రాన్సాక్షన్ ఏమి విత్డ్రా చేయదు బట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ మీ మెటామాస్ లోకి జీకే సింగ్ ఎరా మెయిన్ నెట్ అనేది యాడ్ అయిపోయింది సో ఇక్కడ నా వన్ ఈ అనేది కూడా బ్రిడ్జ్ అయిపోయింది ఆటోమేటిక్ గా సో నా గుడ్ టు గో సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఫస్ట్ డాప్ కూడా కంప్లీట్ చేస్తాం సో సెకండ్ యాప్ ఏంటంటే ఇది కూడా బ్రిడ్జే సో సెకండ్ వచ్చేసి ఆర్బిటర్ బ్రిడ్జ్ యూజ్ చేయొచ్చు మీరు కావాలంటే సో ఇది వీళ్ళ టోకన్ కూడా లేదు సో ఈ బ్రిడ్జ్ ఈ యూజ్ చేయడం వల్ల మీకు జీకే సింగ్ ఎరా ఎయిర్ డ్రాప్ రావచ్చు అండ్ దాంతోపాటు ఆర్బిటర్ ఎయిర్ డ్రాప్ కూడా ఎలిజిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది సో ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటారు కదా ఇదే సో ఇక్కడ కూడా స్మాల్ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయండి మీకు కావాలంటే చేయండి లేకుంటే యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ ద బ్రిడ్జ్ నేను మూడు బ్రిడ్జెస్ చూపిస్తున్నాను సో ఇక్కడ నేను పాయింట్ వన్ ఇతిమ్ బ్రిడ్జ్ సో దీనిలో కొంచెం గ్యాస్ ఫీస్ తక్కువ పడుతుంది మీరు కావాలంటే దీన్ని యూజ్ చేయొచ్చు బట్ ఐ వుడ్ రికమెండ్ అఫీషియల్ బ్రిడ్జ్ ని అట్లీస్ట్ వన్స్ అన్న యూజ్ చేయండి సో దాని తర్వాత కన్ఫర్మ్ చేయండి దీనిలో చూడుచు గ్యాస్ ఫీజ్ అంతా కలిపి నాకు పాయింట్ ఫైవ్ డాలర్స్ పడుతుంది సో ఆర్బిటర్ కొంచెం తక్కువ ఫీజు పడుతుంది సో సేమ్ టైంలో నేను నెరలో చేస్తే నాకు అరౌండ్ త్రీ డాలర్స్ గ్యాస్ ఫీజ్ పడుతుంది సో మీరు చూసుకొని మీకు తక్కువ కావాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ టైంలో చేయండి సో లో కూడా కన్ఫర్మ్ చేశాను స్మాల్ అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అయిపోయింది నేను పాయింట్ వన్ ఇతరం బ్రిడ్జ్ చేశాను సో ఇది సక్సెస్ఫుల్ సో సెకండ్ డాప్ కూడా మనం యూజ్ చేసేసాం దెన్ థర్డ్ డాప్ వచ్చేసి ఫైనాన్స్ సో ఫైనాన్స్ లో ఈ ఇది ట్రై చేయకు ముందు ఇది కూడా అనదర్ బ్రిడ్జ్ గాయ సో ఇది కూడా లైవ్ వెళ్ళింది నిన్ననే సో దీని ట్రై చేయక ముందు వార్నింగ్ చెప్తున్నాను సో నేను ఈ బ్రిడ్జ్ యూజ్ చేశాను ఆల్మోస్ట్ నాకు వన్ అవర్ అనేది టైం పడుతుంది బ్రిడ్జ్ కంప్లీట్ అవడానికి సో మీకు అంత టైం ఉంటేనే ఇది ట్రై చేయండి లేకుంటే యూ కెన్ స్కిప్ దట్ బట్ నేనైతే ఇందులో ట్రై చేస్తున్నాను టూ యాక్టివేట్ ఆన్ మాక్సిమం డ్యాప్స్ అవైలబుల్ ఆన్ జీకేసింగ్ సో జస్ట్ కనెక్ట్ వ్యాలెట్ కొట్టేసి మెటమాస్ కనెక్ట్ చేయండి అండ్ అందులో ఇక్కడ టూ సైన్ ఇన్ ట్రాన్సాక్షన్స్ అడుతుంది లింక్ వ్యాలెట్ కొట్టేసి మళ్ళీ అన్లాక్ యో కీ కొట్టేసి సైన్ చేసేయండి అడ్వాన్స్ సైన్ చేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు నో ఫీజ్ అంటుంది బట్ గ్యాస్ ఫీజ్ పడుతుంది సో ఇక్కడ చూసి స్టెప్ వన్ లో డిపాజిట్ పేజ్ లో ఇక్కడ కూడా నేను అరౌండ్ పాయింట్ వన్ ఇటీరియం ఈరియం ఫేజ్ లో ఈ లో డిపాజిట్ చేసి తర్వాత విత్డ్రా వచ్చేసి జీకేసింగ్ లో చేసుకోవాలి సో ఇక్కడ నేను పాయింట్ వన్ ఎంటర్ చేసి డిపాజిట్ కొడతాను సో డిపాజిట్ కొట్టి మెటమాస్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తాను సో ఇక్కడ నాకు టూ డాలర్స్ పడుతుంది గ్యాస్ ఫీజ్ ఇందులో ఈ పర్టికులర్ బ్రిడ్జ్ యూజ్ చేయడానికి దెన్ ఇక్కడ కన్ఫర్మేషన్ టెన్ కన్ఫర్మేషన్ రాగానే బ్రిడ్జ్ లోంచి ఫండ్స్ వచ్చేసాయి ఇక్కడికి సో ఇప్పుడు చూడొచ్చు విత్ ఇన్ ఫిఫ్టీ సెకండ్స్ ఫండ్స్ వచ్చేసాయి విత్డ్రా ట్యాబ్ తీసుకొని ఇక్కడ నేను సింగ్ సెలెక్ట్ చేసుకొని మాక్సిమం అమౌంట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే దాని తర్వాత కంటిన్యూ కొట్టగానే బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అవుతుంది సో బ్రిడ్జింగ్ ఫీజ్ అనేది జీరో కంప్లీట్లీ ఫ్రీ కాకపోతే గ్యాస్ ఫీజ్ పడుతుంది దాట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ సో కన్ఫర్మ్ విత్డ్రా కొట్టగానే ఒక సర్వే వస్తుంది ఏదో ఒకటి కొట్టేసి నెక్స్ట్ కొట్టేసి అండ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఎండ్ లో చూడొచ్చు మీ విడ్డ్రావల్ ఇనిషియేట్ అయింది సో మీరు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ హిస్టరీ పేజ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో హిస్ట్రీ పేజ్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు స్టేటస్ ఇక్కడ డిపాజిట్ అయింది దాని తర్వాత విత్డ్రా చూడొచ్చు పెండింగ్ అని వచ్చింది సో నాకు ఇది ఆల్మోస్ట్ వన్ అవర్ కన్నా ఎక్కువ పడింది పెండింగ్ సో ఇక్కడ చూసి బ్రిడ్జ్ నేను టూ టూ ఓ క్లాక్ ఇండియన్ శానిటైజ్ చేశాను సో ఈవెన్ టూ ఫార్టీ ఫైవ్కి కి మీకు స్క్రీన్ షాట్ చూపిస్తాను నేను వీడియో చేసినప్పుడు సో టూ ఫార్టీ ఫైవ్ కూడా నాకు ఇంకా ఆ ఫండ్స్ అనేది రాలేదు ఇంకా పెండింగ్ లోనే ఉంది సో అందుకే జాగ్రత్తగా రైనో యూజ్ చేస్తుంటే కొంచెం టైం తీసుకొని యూజ్ చేయండి సో ఇప్పుడు మనం త్రీ బ్రిడ్జ్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేసాం సో మూవింగ్ ఆన్ టు ద్రీ డెక్స్ సో ఫస్ట్ డెక్స్ వచ్చేసి సింగ్ స్వాప్ సో సింగ్ ఇస్ ద బెస్ట్ వన్ ఎందుకంటే దీనిలో వీళ్ళు గ్యాస్ రీబేట్స్ ఇస్తున్నారు సో ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ వచ్చేసి వాలెట్ కనెక్ట్ చేయండి మీ దగ్గర ఇతి ముందు కదా జస్ట్ స్మాల్ అమౌంట్ స్వాప్ చేయండి టు యూఎస్ పాయింట్ జీరో త్రీ స్వాప్ చేస్తున్నాను స్వాప్ కొట్టేసి మెటమాస్ లో చూడొచ్చు అరౌండ్ వన్ డాలర్ నా గ్యాస్ యూజ్ పడుతుంది కన్ఫర్మ్ కొట్టేసేయండి అండ్ వన్ డాలర్ లో నాకు ఇక్కడ చూడొచ్చు గ్యాస్ రీఫండ్ వచ్చింది సో సెవెంటీ టూ పర్సెంట్ గ్యాస్ రీఫండ్ వచ్చింది విచ్ ఇస్ పాయింట్ సిక్స్ సెవెన్ డాలర్స్ సో మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయాలంటే సింగ్ స్వాప్ యూజ్ చేయండి వెరీ బెస్ట్ థింగ్ ఎందుకంటే దీనిలో మీకు గ్యాస్ రీఫండ్స్ వస్తున్నాయి మేబీ ఇనిషియల్ స్టేజ్ లో ఉండొచ్చు కొన్ని రోజుల తర్వాత ఉండకపోవచ్చు మేబీ మీరు టెన్ ట్రాన్సాక్షన్ ట్వంటీ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్ చేయాలనుకుంటే సింక్ స్వాప్ లో వెళ్ళి చేయండి మీకు వన్ డాలర్ గ్యాస్ యూస్ పడితే దానిలో పాయింట్ సిక్స్ సెవెన్ డాలర్స్ మీకు రీఫండ్ వస్తుంది సో ర్యాండమ్లీ వస్తుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రీఫండ్స్ వస్తాయి సో దాట్ ఈస్ అ గుడ్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్ సో దెన్ ద సెకండ్ డెస్క్ ఇది వచ్చేసి డెస్క్ ఇది వచ్చేసి స్పేస్ ఫైనాన్స్ సో ఇక్కడ కూడా వాలెడ్ కలెక్ట్ చేయండి ఇక్కడ కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ యూఎస్ డి నేను ఇతిరం కి షిఫ్ట్ చేశాను ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లో ఈరం నిశాను ఇప్పుడు యూఎస్డి సిరియం చేస్తాను సో ఇక్కడ నేను అప్రూవ్ చేయాల్సి ఉంటుంది యూఎస్ స్పెండ్ చేయడానికి ఇక్కడ మాక్సిమం కొట్టేసి డిఫాల్ట్ అమౌంట్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ కొట్టేసేయండి దెన్ గ్యాస్ ఫీజ్ అరౌండ్ పాయింట్ త్రీ డాలర్స్ కన్ఫర్మ్ చేసేయండి అండ్ ఇక్కడ నెక్స్ట్ అప్రూవ్ అయిపోయింది స్వాప్ కొట్టేసి ఇది కూడా స్వాప్ చేసి కంప్లీట్ చేయండి ఇక్కడ కూడా వన్ డాలర్స్ పడింది సో వన్స్ ఇక్కడ కన్ఫర్మ్ చేయగానే నా ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో నేను యూఎస్డీసీని డిసింకి సక్సెస్ఫుల్ గా స్వాప్ చేస్తాను సో ఇప్పుడు మనం టూ డెక్స్ కూడా యూజ్ చేసాం దెన్ ఆఫ్ ద ఫైనల్ డెస్క్ విచ్ ఇస్ మ్యూట్ డాట్ స్విచ్ సో ఇక్కడ కూడా వ్యాలెట్ కనెక్ట్ చేసేయండి అండ్ దెన్ ఇథీరియం నుంచి యూఎస్డిసి కన్వర్ట్ చేస్తున్నాడు ఇక్కడ పాయింట్ జీరో ఫైవ్ ఇథీరియం సో కొట్టేసి మెటమాస్ చేయండి ఇక్కడ కూడా వన్ డాలర్ పడుతుంది కన్ఫర్మ్ చేసేయండి అండ్ విదిన్ ఫ్యూ సెకండ్స్ నా స్వాప్ అనేది కంప్లీట్ అయిపోయింది సో అంతే మనం త్రీ డెస్క్ కూడా యూజ్ చేసాం సో ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ డ్యాప్ వచ్చేసి లాస్ట్ డ్యాప్ లోకి వెళ్ళకనే ముందు ఇక్కడ చూడొచ్చు నా బ్రిడ్జ్ నెట్వర్క్ లో వెళ్లి వాలెట్ పోర్టల్ చూస్తే వాలెట్ పోర్టల్ లో మన టోకన్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని వర్త్ ఆఫ్ ఇక్కడ రిసీవ్ చేసుకున్న చూడొచ్చు అండ్ ఫైనల్లీ గెకో టర్మినల్ లో మీరు ట్రాన్సాక్షన్స్ ఎంత వాల్యూమ్ ఉంది ఎంత లిక్విడిటీ ఉంది జీకే సింగ్ లో కావాలంటే ఇక్కడ కూడా మీరు చెక్ చేయొచ్చు దెన్ మూవింగ్ అవుట్ ద లాస్ట్ డ్యాప్ ఆఫ్ ద సింగ్ విచ్ ఇస్ లైవ్ రైట్ నౌ సో ఇప్పుడు వరకు ఎన్నైతే లైవ్ ఉన్నా అన్ని చూపించాను గా సో సెవెన్ ప్లాట్ఫామ్స్ మాత్రమే లైవ్ ఉన్నాయి సో వాటి అన్నింటినీ కవర్ చేశాను ఈ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని రాగానే దాంట్లో కూడా కవర్ చేస్తాను సో సెవెంత్ డ్యాప్ వచ్చేసి మింట్ స్క్వేర్ సో ఇది వచ్చేసి ఎన్ఎఫ్టి మార్కెట్ ప్లేస్ ఆన్ జీకే సింగ్ మెయిన్ నెట్ సో ఇక్కడ వచ్చేసి మింట్ కొట్టేసి ఒక ఎన్ఎఫ్టి మింట్ చేద్దాం ఏదైనా లోగో సెలెక్ట్ చేసుకొని నేమ్ డీటెయిల్స్ లింక్ ఇచ్చేసి ఇక్కడ మింట్ అనే బటన్ క్లిక్ చేయండి అడ్వాన్స్ అది కొట్టగానే ఇమేజ్ అప్లోడ్ అయిపోతుంది అండ్ దాని తర్వాత మీకు మెటమాస్ పాపప్ వస్తుంది సో ఇక్కడ చూడొచ్చు అరౌండ్ వన్ డాలర్ దీని కూడా గ్యాస్ ఫీజ్ కన్ఫర్మ్ కొట్టేసేయండి అడ్వాన్స్ అది కొట్టగానే ఎన్ఎఫ్టీ మింటెడ్ సక్సెస్ఫుల్లీ సో ఇప్పుడు మనం సెవెన్ డిఫరెంట్ యాప్స్ అనేది యూజ్ చేసాం సెవెన్ డిఫరెంట్ డబ్బు ట్రాన్సాక్షన్ చేసాం ఇన్ కేసు మీరు బోనస్ ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే ఇక్కడ మీ ఎన్ఎఫ్టీ పైన క్లిక్ చేసి ఇప్పుడు ఈ పర్టికులర్ డిఫాల్ట్ ఎన్ఎఫ్టీస్ అన్నిటికీ ఫ్లోర్ ప్రైస్ ఇక్కడ ఆల్రెడీ ఆఫర్స్ ఉన్నాయి పాయింట్ వన్ సెవెన్ డాలర్స్ కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు అది మీకు గ్యాస్ ఫీజు ఎక్కువ పడుతుంది బట్ ఎనీ మీరు ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టు సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాక్సెప్ట్ అనే బటన్ ఉంది కదా యాక్సెప్ట్ బటన్ కొట్టేసేయండి ఇది ఆప్షనల్ ట్రాన్సాక్షన్ కావాలంటే చేయండి యాక్సెప్ట్ కొట్టేసి అన్లాక్ కొట్టేసేయండి దాని తర్వాత ఇక్కడ చూడొచ్చు కన్ఫర్మ్ కొట్టి మెటమాస్ ట్రాన్సాక్షన్ చేయండి పాయింట్ త్రీ డాలర్స్ గ్యాస్ ఫీజ్ పడుతుంది దాని తర్వాత యాక్సెప్ట్ ఆఫర్ కొట్టేసి దీన్ని యాక్సెప్ట్ చేయండి సో ఈ స్మాల్ అమౌంటే మీకు గ్యాస్ ఫీజ్ పడుతుంది వన్ పాయింట్ వన్ డాలర్ గ్యాస్ ఫీజ్ పడుతుంది మీకు పాయింట్ వన్ డాలర్ వన్ సెవెన్ డాలర్స్ వస్తుంది వ్యాబ్ెడి సో ఆఫర్ యాక్సెప్టెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ సక్సెస్ఫుల్లీ మనం ఇందులో ట్రాన్సాక్షన్ చేసేదాం అండ్ ఇప్పుడు మీరు మీ ఎన్ని ట్రాన్సాక్షన్ చేశారు చూడాలనుకుంటే మీ మెటమాస్క్ ఓపెన్ చేసి ఇక్కడ త్రీ డాట్స్ క్లిక్ చేసి వ్యూ అకౌంట్ ఇన్ ఎక్స్ప్లోరర్ కొట్టగానే మీ ఎక్స్ప్లోరర్ జీకేసింగ్ కెరాలలో ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడొచ్చు నా టోకన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అండ్ ట్రాన్సాక్షన్స్ లో ఇక్కడ షో మోర్ ట్రాన్సాక్షన్ చూడొచ్చు సో ఆల్మోస్ట్ టెన్ ట్రాన్సాక్షన్స్ అనేది చేసాం మనం ఇంక్లూడింగ్ ద బ్రీచ్ ట్రాన్సాక్షన్ ఇంకా ఆర్బిటల్ రాలేదు సో టెన్ ట్రాన్సాక్షన్ చేసాం అందులో సెవెన్ డాప్స్ అనేది యూజ్ చేసాం అండ్ ఇక్కడ అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ డాలర్స్ వర్త్ గ్యాసెస్ అనేది స్పెండ్ చేశాం సో అంతే గైస్ ఇది ఈ రోజు వీడియో సో మనం ఏవైతే లైవ్ అన్ని చేసాం సో కమింగ్ డేస్ లో ఇంకా కొన్ని డాబ్స్ ఇందులో లైవ్ అవుతాయి సో ఆ లైవ్ అయ్యాక వాటిలో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో చెప్తాను అండ్ ఇప్పుడు మీరు చేసిన యాక్టివిటీ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ లో ఏదో ఒక డాప్ యూజ్ చేయండి ఆర్ వన్స్ ఇన్ ఏ మంత్ ఈ సెవెన్ డాబ్స్ అనేది ఒకసారి యూజ్ చేయండి ఇన్ కేస్ మీరు రిమైండర్స్ కావాలనుకుంటే నా ట్విట్టర్ లో నేను ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ మంత్ నేను రిమైండర్స్ పెడతాను డాప్స్ యూజ్ చేయండి అనేసి సో మీరు అన్ని ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు సో అది కేసీరే వీడియో సో ఇన్ని ట్రాన్సాక్షన్ చేసి ఇక్కడ వదిలేసేయండి వదిలేదండి రెగ్యులర్ గా ట్రాన్సాక్షన్ చేయండి సో దీనికి కూడా మీకు అరౌండ్ ఈజీలీ టూ థౌసండ్ డాలర్స్ టు ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఈవెన్ టెన్ థౌసండ్ డాలర్స్ కూడా మీరు ఇందులో ఫ్రీ ఏ లో విన్ అవ్వచ్చు బట్ టైం అనేది చాలా ఉంది ఇంకా వన్ ఇయర్ పట్టవచ్చు ఏ కి బట్ డెఫినెట్లీ ఇది ట్రై చేయండి సో అది ఈ వీడియో అలబోబోర్ జీకేసింగ్ కెరా ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉన్నాయి ఛానల్ కదా వీడియో నచ్చినా ఛానల్ కథ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మీరు డౌట్స్ కామెంట్స్ మెన్షన్ చేయండి సో దాట్స్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్